అనంతనాగ్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్ గస్తీ బృందంపై విరుచుకుపడ్డారు. ఆటోమేటిక్ రైఫిల్స్తో కాల్పులు జరుపుతూ గ్రనేడ్లు విసరడంతో 5 సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. వీరిలో స్థానిక మహిళ, జమ్మూకాశ్మీర్ స్టేషన్ హౌస్ మాస్టర్ కూడా ఉన్నారు. క్షతగాతులను హుటాహుటిన శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చేరుకున్న బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా అనంతనాగ్ దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అల్ ఉమర్ ముజాహిద్దీన్ ప్రకటించింది. అనంతనాగ్ బస్టాండ్ సమీపంలోని చీగలిలో ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద ఈ ఉగ్రదాడి చోటు చేసుకుంది. మాస్కులు ధరించిన 2 ఉగ్రవాదులు బైక్పై వచ్చి కాల్పులకు దిగినట్లు చెబుతున్నారు. ఉగ్రదాడి సమాచారం తెలియగానే అదనపు బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఉగ్రవాదుల కోసం జల్లెడబడుతున్నాయి. ఎన్కౌంటర్